హలో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు డిన్నా వరల్డ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, విదేశాల్లో బ్యాన్ చేసిన వస్తువులు ఇంకా మన దేశాల్లో ఎందుకు వాడుతున్నారు, అసలు మన దేశాల్లో ఎందుకు ఇంకా అమ్ముతున్నారు, అది మన దేశంలో కూడా బ్యాన్ చేస్తే మంచిది అని మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి వెళ్ళే ముందు మీరు ఒక వీడియోకి లైక్ కొట్టేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. కమ్ ఆన్, గెట్ ఇన్ ఇన్ టు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వ్లాగ్స్. విదేశాల్లో బ్యాన్ చేసిన మన దేశంలో ఈ 13 ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, తెలుసా? మీకు తెలుసా ఏంటి అవి, ఎందుకు? సో అది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన పద్ధతులు మాత్రమే అనుసరించాలి. ఈ మధ్య కాలంలో ప్రతిదీ రెడీమేడ్ అయిపోతుంది. ఆహార పదార్థాలు మొదలు ప్రతి విషయంలోనూ కూడా మనం శ్రద్ధ పడక్కర్లేదు. మార్కెట్లో మనకి అన్నీ దొరికేస్తున్నాయి, కానీ కొన్ని వస్తువులు ఉపయోగించడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆహార పదార్థాలు మొదలు ఉపయోగించే సబ్బు, పేస్ట్ ఇలా చాలా వాటి వలన ఇబ్బందులు రావచ్చు. కనుక మంచి ప్రొడక్ట్స్ని మాత్రమే మనం కొనుగోలు చేయాలి, హాని కలిగించే వాటి దూరంగా ఉంచాలి. మీకు ఈ విషయం తెలుసా? విదేశాల్లో ఈ ప్రొడక్ట్స్ని బ్యాన్ చేశారు, కానీ మన ఇండియాలో ఇంకా వీటిని అమ్ముతున్నారు. మరి విదేశాల్లో బ్యాన్ చేసిన ఇండియాలో మనం వాడే ఆ ప్రొడక్ట్స్ జాబితా ఇప్పుడు చూద్దాం. కమాన్, మొదటగా చూసుకుంటున్నట్లయితే లైఫ్ బాయ్ సబ్బు. లైఫ్ బాయ్ సబ్బు చర్మానికి మంచిది కాదని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు. కొన్ని దేశాల్లో అయితే జంతువుల కోసం లైఫ్ బాయ్ని వాడుతున్నారు, కానీ ఇండియాలో మాత్రం లైఫ్ బాయ్ని ఇంకా వాడుతున్నారు మనుషుల కోసం. విదేశాల్లో 60 రకాల పెస్టిసైడ్స్ని బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో మాత్రం వాటిని ఇంకా అమ్ముతున్నారు, ఎందుకు? అలాగే మూడవ జాబితా చూసుకుంటే జెల్లీ స్వీట్స్. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో జెల్లీ స్వీట్స్ని బ్యాన్ చేశారు, పిల్లల గొంతుకి అడ్డం పడుతున్నాయని వీటిని బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇండియాలో ఇంకా ఈ ప్రొడక్ట్స్ని అమ్ముతున్నారు, ఎందుకు? రెడ్ బుల్, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ప్రాంతాల్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళు రెడ్ బుల్ని తీసుకోకూడదని నిషేధం విధించారు, మీకు తెలుసా? డిస్ప్రిన్స్, ఇండియాలో అయితే మనకు దొరుకుతుంది, కానీ చాలా దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు, కానీ ఎందుకు ఇండియాలో అమ్ముతున్నారు? పచ్చిపాలు, కొన్ని దేశాల్లో ఇలాంటి పాలనే అమ్మడం లేదు, కానీ ఇండియాలో ఇవి ఇంకా దొరుకుతూ ఉంటాయి, ఎందుకు? అసలు ఎందుకు ఇదంతా? సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు నిమూలిడ్ అంటే దీనిని కూడా ఇండియాలో అమ్ముతున్నారు, కానీ చాలా దేశాల్లో దీన్ని బ్యాన్ చేశారు. నిమూలిడ్ అంటే ఇది ఒక ట్యాబ్లెట్కి సంబంధించింది అనమాట. అలాగే కార్ల విషయానికి వస్తే మారుతి సుజుకి ఆల్టో 800 కొన్ని దేశాల్లో సేఫ్టీ టెస్ట్లు, గైడెన్స్ చూసే దీనిని బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో మనకి అందుబాటులో ఉంది, ఎందుకు అమ్ముతున్నారు? అలాగే చూసుకుంటున్నట్లయితే 9వ జాబితాలోకి వచ్చేసింది సమోసా. సమోసా సోమాలయాలో సమోసాపై నిషేధం విధించారు. ఇండియాలో సమోసాని చాలామంది తింటున్నారు, ఎంత అంటే ప్రాణానికి ప్రాణం పెట్టి మరీ తింటారండి. డీ కోల్డ్ టవల్, ఇది ఒక ట్యాబ్లెట్. ఈ డ్రగ్ వలన కిడ్నీ సమస్యలు వస్తాయని దీనిని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో మాత్రం అవైలబుల్, అందరూ కూడా వాడుతున్నారు. అలాగే మనం 11వ జాబితా చూసుకుంటున్నట్లయితే విక్స్ వాపోరబ్. సో విక్స్ని కూడా నార్త్ అమెరికాలో, యూరోపియన్ దేశాల్లో బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో ఇది మనకి అవైలబుల్లో ఉంది. సో ఇండియా కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఎందుకంటే వీటి వల్ల చాలామంది ప్రజలు అయితే నష్టపోతున్నారు, అది గమనించాలి. అలాగే చూసుకుంటున్నట్లయితే ఇంకో కారు వచ్చేసి అది టాటా నానో. టాటా నానోను కూడా కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో అయితే అవైలబుల్ ఉంది, 1-2 లక్షలకి అయితే వచ్చేస్తుంది కారు. కిండర్ చాక్లెట్ని అమెరికాలో అధికారికంగా బ్యాన్ చేశారు, ఇది పిల్లల గొంతులో అడ్డం పడుతుందని దీనిని బ్యాన్ చేశారు, కానీ ఇండియాలో మాత్రం పిల్లల గొంతుకు అడ్డం పడినా కానీ వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళు మాత్రం హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, పేదోళ్ళు అయితే చనిపోతుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా క్వశ్చన్, డైరెక్ట్ టు ఇండియా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 అసలు ప్రతి దేశాల్లో బ్యాన్ చేసినవి కూడా మన ఇండియాలో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అవి కొంచెం చౌకగా దొరికేసరికి ఇండియన్స్ కూడా వాడుతున్నారు. సో దీని గురించి అయితే ఇండియా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. సో దీనిపైన మీ ఒపీనియన్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు. సైనింగ్ ఆఫ్, డిన్నా వరల్డ్. థ్యాంక్ యూ. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. బై బాయ్.